ఓపెన్ చేపించి గేట్ ముందు అంతకు ముందు 11 సంవత్సరాలు ఈ గేట్ మూసేసారు 58 లక్షలతో కవితక్క తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్ ఇచ్చి నిన్న ఓపెన్ అయింది అందుకు మేము అందరం మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం అట్లే కవితక్క కృతజ్ఞతలు చెప్తున్నాం పోయి తీసుకో వచ్చిన ప్రోగ్రామ్ చేస్తున్నాం రోడ్ ఓపెన్ అయింది అయితే మేడం 58 లక్షలు పెట్టి రోడ్ ఓపెన్ చేయించి58 లక్షలతో ఈ రోడ్డు ఈ గేట్లను అన్ని ఓపెన్ చేపించి అన్ని మొత్తం అన్ని రకాల మొత్తం చూసుకున్నారు. ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడతారు. ధరంపూర్ అరవింద్ గారు ఈ గేట్లకు మొత్తం మేమే చేసినామని, కానీ ఒకటి ధరంపూర్ అరవింద్ గారికి ఒక్కరు చెప్తున్నా వారికి, ఈరోజు ఏర్పడ్డది నిజామాబాద్లో 3 కార్పొరేటర్లు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలకు చేరిర్రు. ఇంకొన్ని రోజులైతే బీజేపీ పార్టీ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం. కైతక్క గారు, సంజయ్ కుమార్ గారు చేసిన సేవలను చూసుకుంటూ ప్రజలందరూ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్క ఏదైనా పథకాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. ఈరోజు ధరంపూర్ అరవింద్ గారు జగిత్యాల తిరగలేని రకంగా ఉన్నారు. వారు ఈరోజు
ఈరోజు ఈ మేము చేసినామని గొప్పలు చెప్పుకోవడం కాదు వారు ఏ రోజు మాత్రం జగిత్యాలకు వచ్చి ఇక్కడ నిజామాబాద్ పార్లమెంటు వాళ్ళకు ఎవరికి ఎలాంటి ఏం చేసింది ఏం లేదు మా కైతక గారి ఆధ్వర్యం జరిగిన ఇంకొకసారి ధర్మపురారం ఇటువంటి మాటలు మాట్లాడితే మేము సహించే జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న జగిత్యాల మండలంలోని బైపాస్ రోడ్డు ఇవాళ రైల్వే గేటు ఓపెన్ చేయడం జరిగింది మాజీ ఎంపీ కవితక్క కృషితో ఇవాళ మనం ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది నిన్ననే ఓపెన్ చేసుకున్నాం కానీ ఇవాళ మా యువజన విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రయాణికులకందరికీ సీట్లు పంచిపెట్టడం జరిగింది అలాగే ఈ రైల్వే గేటుకు ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే 2008లో ఇక్కడ మనం బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి మంత్రివల్యూరు ఆర్ఎన్బి జీవన్ రెడ్డి గారు కానీ 16 కోట్లతోటి అప్పుడు మనం ఈ రోడ్డు వేయడం జరిగింది కానీ 16 కోట్లతోటి వేసేటప్పుడు చిన్నగా ఒక విషయాన్ని అతను మర్చిపోయిన మంత్రిగా ఉండి కూడా ఒక చిన్న విషయాన్ని గుర్తించలేకపోవడం ఆయన దురదృష్టకరం ఎందుకనంటే ఇక్కడ రైల్వే గేటు అనుమతి రైల్వే వాళ్ళ అనుమతి లేకుండా రోడ్డు వేయడం జరిగింది దానివల్ల 2008 నుంచి ఇప్పటి వరకు రాకపోకలకు అంతర్యాయం ఏర్పడింది మొన్న 2019 ముందు మన ఇప్పుడున్న మన ఎమ్మెల్యే సంజయ్ సార్ సహకారంతో మన కవితక్క దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయక్క ఇక్కడ మనం రోడ్లో మనం బైపాస్ రోడ్డు లేకపోతే మన జిల్లా కేంద్రమైంది ఇవాళ జిల్లా కేంద్రమైన మన జగిత్యాలకు ఖచ్చితంగా బైపాస్ అనే సౌకర్యం లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది అక్కయ్య అని వెంటనే దృష్టికి తీసుకోగానే అక్కయ్య స్పందించి తన ఎంపీ ల్యాడ్స్ నుంచి 2019-18 ఎంపీ ల్యాడ్స్ నుంచి 58 లక్షలు రైల్వే గేటు తరలింపునకు కేటాయించడం జరిగింది కేటాయించాక వెంటనే ఒక 1 సంవత్సరం లోపు రైల్వే గేటును ఇక్కడ మరమ్మతులు చేసి నిన్ననే ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసినందుకు ఎంపీ కవితక్క మాజీ ఎంపీ కవితక్కకు అలాగే మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జగిత్యాల ప్రజలందరి తరఫున ఎందుకంటే ఇవాళ పెద్ద జిల్లా కేంద్రం ఎందుకంటే ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్ళే వాహనాలు కానీ నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే వాహనాలు కానీ 8 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది అలాగే మనకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతున్నాయి కాబట్టి ఆనాడు మంత్రివర్యులు ఆర్ఎన్బి మంత్రివర్యులు చిన్న విషయం ఆలోచించుంటే ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొంటాం కాదు మన మాజీ ఎంపీ కవితక్క గారు ఎంతో కృషి చేసి 58 లక్షలను ఇక్కడ రైల్వే గేట్ తరలింపునకు పెట్టి ఇవాళ ప్రజల ఇబ్బందులను తొలగించడం జరిగింది మన సంజయ్ కుమార్ సార్ మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ కూడా 6 నిమిషాలు మన ప్రజల కోసం అందుబాటులో ఉండి 6 నిమిషాలు కష్టపడుతున్నారు అక్క దగ్గరికి చిన్న విషయం తీసుకోగానే అక్క స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆనందదాయకం అలాగే నేను ఒక చిన్న ఇష్యూ చూసిన నేను ఫేస్బుక్లో ఎందుకంటే 58 లక్షలు ఎంపీ కవితక్క గారు పెడితే ఎంపీ అరవింద్ గారు ఇప్పుడున్న ఎంపీ అరవింద్ గారు ఇది ఒకసారి తీసుకోండి మీడియా మిత్రులందరూ ఎందుకనంటే నేను చేయబట్టే అక్కడ రైల్వే గేట్ ఓపెన్ అయిందన్న కొంచెమైనా సిగ్గుండాలి ఒక ఎంపీ మీరు ఎంపీ ల్యాడ్స్ నుంచి మీరు ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు ఎంపీ కూడా కాదు ఇక్కడ ఎందుకనంటే అప్పుడు ఎట్లా పెట్టారు మీకు దీన్ని మీరు ఒక్క చిన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ మర్చిపోయారు ఎందుకనంటే ఇది నేను చేయబట్టే రైల్వే గేట్ ఓపెన్ అయిందంటే 2019లో మేడం రిప్రజెంటేషన్ ఇచ్చారు మీరు ఎప్పుడు ఎలక్ట్ అయ్యారు మీరు మేడం 1వ నెల రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు 2019లో మీరు ఎలక్ట్ అయింది ఎప్పుడు ఏప్రిల్ మేల అయినరు దాని గంత కూడా మీకు ఇంగిత జ్ఞానం లేకుండా రైల్వే గేట్ నేను చేయబట్టే ఓపెన్ అయిందంటే అది పబ్లిక్ అందరు నవ్వుతున్నారు ఫేస్బుక్లో తన నేను నిన్న చూడలే మామూలుగా జనరల్గా ఫేస్బుక్లో చూసి ఇలా చూసి నేను అనుకున్నా అరే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఈ విధమైన చిల్లర రాజకీయాలు చేయొద్దు అట్నే ఇక్కడున్న లోకల్ బీజేపీ నాయకులకు కూడా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి ఎందుకనంటే నేను నచ్చి ఇక్కడ జెండాలు ఊపిరట మేం చేయబట్టే గేట్ అయిందని అరే ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు సిపిఓ ఆఫీస్ ఉంది మేడం పెట్టిన లెటర్ ఉన్నది జియో కాపీ ఉంటుంది 58 లక్షలు ఆయన తింగిత జ్ఞానం లేక జెండాలు ఊపి పబ్లిక్ను ప్రజలను తప్పుదోవ పట్టేద్దని మీకు విజ్ఞప్తి చెప్తా ఉన్నా ఎందుకనంటే ఇవాళ ప్రజలందరి మేలును కోరి మన మాజీ ఎంపీ కవితక్క గారు సంజయ్ సార్ ఈ రైల్వే గేట్ని ఓపెన్ చేస్తే మేమే చేసినాం ఇది అంటే జబ్బలు కొట్టుకున్నాడా మీది మీకు
ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో అవి తీర్చండి మీకు దమ్ముంటే. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికార ప్రోగ్రాంకి కూడా మన ఎంపీ అరవింద్ గారు అటెండ్ కాలే. చిన్న చిన్న అధికార ప్రోగ్రాంలకు కూడా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు ఏంది? ఒక ఎంపీగా మీరు ఒక్క అధికార ప్రోగ్రాంకి కూడా అధికారిక కార్యక్రమానికి ఇక్కడ అటెండ్ కాకపోవడం ఇదెంతో మా అందరికీ తెలుసు. ప్రజలందరికీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు మానుకొని ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ రైల్వే గేటు తెరవడానికి మూలకారం మా కవితక్క ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు. కాబట్టి వాళ్ళందరికీ జగిత్యాల జిల్లా ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.